సో అమ్మకి ఏదో సమ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అది ఇది అని కూడా చాలా రూమర్స్ క్రియేట్ చేశారు. ఏదో ఫిట్స్ వచ్చింది అది ఇది అని చెప్పి నేను కొన్ని విన్నాను. మీ దాకా ఎలా వచ్చింది అది? నా దాకా ఎలా వచ్చింది అంటే మీరు నేను నేమ్ మెన్షన్ చేయను, ఇందాక మీకు ఒక పర్సన్ కాల్ చేశారు అని చెప్పారు గుర్తుందా? సో ఆ పర్సన్ వచ్చి నన్ను అడిగితే నేను షాక్ అయ్యాను, అమ్మకి హెల్త్ ఇష్యూ. మీకు కూడా కాంటాక్ట్ లో ఉన్నారు చెప్తాను. సో అమర్ని డౌన్ చేసే వాళ్ళందరూ నా కాంటాక్ట్లో, అంటే తెలుస్తూ ఉంటాయి కదా నీ బెస్ట్ ఫ్రెండ్కి ఇలా ఫిట్స్ వచ్చింది నైట్ బిగ్ బాస్ హౌస్లో, నైట్కి నైట్ అది జరిగిపోయింది ఇది జరిగిపోయింది అంటే నో, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది నిజమేనా అసలు? యాక్చువల్గా ఎస్, కానీ దాని గురించి డీటెయిల్స్ నేను బయటకు వచ్చిన తర్వాత మాట్లాడతాను. బయటకు వచ్చిన తర్వాత మాట్లాడతారు. ఓకే. తనకి హెల్త్ ఇష్యూ ఏంటంటే నీతోనే డాన్స్లో తను ఫిజికల్గా మెంటల్గా చాలా డౌన్ అయిపోయాడు. కంటిన్యూ షెడ్యూల్ షూట్, డాన్స్ ప్రాక్టీస్ అంటే మీకు ఎలా ఉంటుందో తెలుసు. సో దానివల్ల నేను నా ఫ్రెండే వెంకీ అని చెప్పి ఒక డాక్టర్ ఉన్నారు, సో ఎంబీబీఎస్ డాక్టర్, ఆయనకి నేను సజెస్ట్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అమర్కి మజిల్ గ్రోత్ అనేది జీరో అయిపోయింది. ఓకే. జనరల్గా మనం తినే ఫుడ్ అనేది ఒంట్లోకి వెళ్ళిన తర్వాత మజిల్ గ్రోత్ అనేది ఉంటుంది కదా, ఒక 2 మంత్స్ నుంచి అమర్కి బాడీలో మజిల్ గ్రోత్ లేదు. ఓకే. సో అది చాలా పెద్ద బ్యాక్డ్రాప్ తనకి. కానీ ఏంటంటే అయిపోతుంది, ఒక 2 రోజులు రెస్ట్ తీసుకుంటే అయిపోతుంది అని చెప్పి బిగ్ బాస్కి వెళ్ళడానికి ఒక 2 డేస్ మాత్రమే నిద్రపోయాడు ముందు. దానికి ముందంతా మేము గోవా వెళ్ళి లేకపోతే ఈ పనులన్నీ షాపింగ్స్ అని అండ్ ఫోటోషూట్స్ అని ఇవన్నీ చేసుకున్నాం. బట్ వెళ్ళడానికి ఒక 1 డే వరలక్ష్మి వ్రతం అప్పుడెప్పుడో ఒక రోజు మాత్రం నిద్రపోయాడు అంతే. దాని తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి యాజ్ ఇట్ ఈస్. సో స్ట్రెస్ అనేది చాలా ఉంది. అండ్ బాడీ కూడా ఇప్పుడు చూసుకున్నా సరే ఎపిసోడ్ లైవ్ లో చూస్తే మీకు తెలుస్తుంటది, మాట్లాడినంత సేపు యాక్టివ్గా ఉంటాడు, దాని తర్వాత వెళ్ళి ఇలా అనుకుంటుంటాడు అనమాట. హెల్త్ చాలా ప్రాబ్లం అయింది. బట్ దాన్ని ఎప్పుడు కూడా ఒక పాయింట్ లాగా దీనివల్ల నేను ఇది చేయలేకపోతున్నానని మెన్షన్ చేయడు, ఎందుకంటే అది తన బిహేవియర్. ఓకే. సో ఫైనల్గా అమర్ గురించి ఏదైనా చెప్పాలి అంటే ఆడియన్స్ అందరికీ ఏం చెప్తారు? సో అమర్ అనేవాడు ఒక మంచి ఫ్రెండ్ అండి. మీరు చూస్తే అందరినీ నమ్మాడు, నమ్ముతాడు. బయటకు వచ్చిన తర్వాత ప్రతి సీజన్ లాగా అందరూ కలుస్తారో లేదో తెలియదు, కానీ అమర్ మాత్రం అందరినీ కలిపేసుకుంటాడు. వాళ్ళు కలవకపోయినా కలిపేసుకుంటాడు. సో గేమ్ని గేమ్లా తీసుకోండి. అండ్ ఇంత నేను స్వార్థంగా నా ఫ్రెండ్ గెలవాలని చెప్పినా సరే బాగా ఆడితేనే గెలుస్తాడు, మే బెస్ట్ ద విన్, అదైతే షూర్. అండ్ 1 మోర్ థింగ్, గేమ్ని గేమ్లా చూద్దాం. పర్సనల్ వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ని కానీ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ని కానీ ఇబ్బంది పెట్టద్దు. దయచేసి ఇన్నిసార్లు చెప్తున్నాను చాలామందికి, నేను నా పర్సనల్ అకౌంట్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ చాలా సోర్సెస్లో చెప్తూ ఉన్నాను, నెగిటివ్ కామెంట్స్, ఆ వల్గర్ కామెంట్స్ మానేయండి, చూడడానికి మాకే చిరాగ్గా ఉంది, ఆడపిల్లల్ని ఇబ్బంది పెడితే మీకు కూడా మంచిది కాదు బ్రో. సో దయచేసి అది ఆపేయండి. అండ్ పర్టికులర్గా ఐడ్రీమ్స్ నుంచి చెప్పాలనుకుంది ఏంటి అంటే, అమర్ నమ్మొచ్చింది ఐడ్రీమ్స్లోనే లైఫ్ స్టార్ట్ అయింది. అండ్ మళ్ళీ కప్పు కట్టుకొని ఇక్కడికి ఫస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అదంతా సాధ్యం అంటే కనుక ఫ్యాన్స్ వాళ్ళందరూ కూడా ఏదైతే డౌన్లో ఉన్నప్పుడు సపోర్ట్ చేసిన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అమర్ లైఫ్ లాంగ్ మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోడు. అండ్ ఇలాగే తన్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇప్పుడు మీరు అనుకున్న అమర్ బయటకు వచ్చాడు అండ్ ఎంటర్టైన్మెంట్ తగ్గేదే లేదు, మీ హోప్స్ని తగ్గించేదే లేదు. మీరు ప్రౌడ్గా చెప్పుకోవచ్చు అమర్ అన్న ఫ్యాన్ని అమర్కి ఓట్ చేస్తున్నానని. స్టార్టింగ్లో నిజంగా ఇబ్బంది పడ్డారు, ఆ పడ్డదానికి ఫలితం కూడా మనకుంది. సో ప్రౌడ్ ఆఫ్ యూ గైస్, కీప్ ఎంకరేజ్ అమర్ అండ్ ఆల్ ది బెస్ట్ అమర్ అంతే. ఎస్, నేను కూడా మీ ఇంటర్వ్యూ తరపు నుంచి అమర్ గురించి నేను ఇప్పటివరకు మాట్లాడలేదు, చిన్న చిన్న వీడియోస్ తప్ప. ఎస్, మీరు పెట్టే నెగిటివ్ కమెంట్స్ ఎలా ఉంటాయో, వాళ్ళ మదర్ ఏడవడం కానివ్వండి, తేజు సఫర్ అవ్వడం కానివ్వండి, మనం చాలా చూసాము. అంటే ఒక మనిషిని అంత ఈజీగా జడ్జ్ చేయకూడదు అనమాట. ఫిల్టర్స్ లేకుండా ఉంటే వాట్ ఈజ్ వాట్ అనేది ఎప్పటికైనా బయటకు వస్తుంది అంటారు కదా, అలాగే మా అమర్ కూడా ఏంటి అనేది ఇప్పుడు అందరికీ తెలిసింది. సో హార్ట్ఫుల్గా మీరందరూ తనని ఎలా అయితే లవ్ చేస్తున్నారో అలానే ఆ లవ్ అండ్ సపోర్ట్ అమర్కి ఉండాలి. అందరూ ఓట్ చేసి అమర్ని గెలిపిస్తారు అని నేను కూడా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి.